డాక్టర్ వంశీ కృష్ణ గారు వేదిక మీద ఉన్న పెద్దలు కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ మన్ను రవి గారు రమేష్ ముదిరాజు గారు వేదిక మీద ఉన్న పెద్దలకు మీ అందరికీ కూడా పేరు పేరున వందనం ఇవాల ఈ పొడి భూముల సమస్య మీద తల్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నానికి పోరాటానికి మద్దతు తెలిపే లక్ష్యంతో ఈ రోజు ఈ సభకు రావడానికి నేను అంగీకరించిన ఈ సభలో మాట్లాడటానికి ఒప్పుకున్నా ఈ విషయంలో పార్టీ తరఫున మా నిబద్ధతను ప్రకటించడానికి నాతో పాటు ఈ జిల్లా అధ్యక్షులు ద్రోణాచార్య గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె వినయ్ గారు అందరం కూడా ఒక టీమ్ గా వచ్చిన ఒక ప్రయత్నం పొడు రైతుల పక్షాన జరుగుతున్నది మనం దానికి మద్దతుగా సంఘీభావంగా పోదామనే ఆలోచనతో ఇవాళ ఇక్కడి దాకా వచ్చిన వీళ్ళు ఇంతగా నేను చెప్తున్నటువంటి పులులు ఉన్నాయనే కానీ ఉన్నాయనే అనుకుందాం ఆ పులులకు కూడా మనం భయపడకుండా ఇవాళ ఈ నల్లమల అడవిలో ఇల్లు కట్టుకున్నాం కదా గుడిసెలేసుకొని బతుకుతున్నాం కదా తండాలు ఉన్నాయి పెంటలు ఉన్నాయి గూడాలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి అందులో అడవిలో తిరుగుతున్నాం బతుకుతున్నాం పిల్లలతోని ఎట్లా వేయగలం మనకు ఎరికే గాని ఈ గాని ఎంతో ఎట్లా వేయగలం మనకు మాత్రం అర్థం కానిటువంటి పరిస్థితి నిజంగా మనం ఏమైనా లోన్ అడుగుతున్నామా అంటే 2006 సంవత్సరానికి ముందైతే గవర్నమెంట్ అడవిలోకి పోతే నిలబెట్టుకొని బయటికి నెట్టేసే అవకాశం అధికారం ఉంది 2006 చట్టం వచ్చినాక వాళ్ళకి అధికారం లేదు చట్టం ఏం చెప్తున్నదంటే అడవి ఊటినప్పుడే వాళ్ళు ఊటిండ్రు కదనే పుట్టినానికి హక్కు లేదంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా ఈ ఒక్కసారికి వన్ టైం సెటిల్మెంట్ అంటారు అంటే ఈ ఒక్కసారికి మనం వాళ్ళకి అవకాశం ఇద్దాం వాళ్ళు దున్నుకుంటున్న భూమికి పట్టాలు ఇద్దాం 2005కు ముందు దున్నుకుంటే పట్టాలు ఇద్దామని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం చేసింది నాకు ఎరుకున్న కాడికి ఇక్కడ భూములు ఎక్కువ వరకు 80-90 దశకంలో అప్పుడు కొట్టినే తర్వాత అందరు చెప్పింది ఏంటంటే ఇంకెవరి ధైర్యం ఉన్నా సరే ఎవరు పోలేదు చెట్టును ముట్టలేదు మేము కొట్టింది కూడా లేదు గప్పులు కొట్టిన భూమి ఎవరం తిన్నుతున్నదైనా 20-30 ఏళ్ళు దాటింది కానీ అంతకుముందు తర్వాతనైతే మేము ఒక్క చెట్టు ముట్టిన వాళ్ళం కాదు అని చెప్పి ఇవాళ గవర్నమెంట్ మనకి ఏం చేయాలంటే మన అప్లికేషన్ తీసుకోవాలి గ్రామ సభ అభిప్రాయం తీసుకోవాలి దాన్ని పరిశీలన చేయాలి పరిశీలన చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ వాళ్ళని కలుపుకొని మనకు పట్టాలి ఇవాళ విచిత్రం ఏంటంటే నీకు పట్టాలన్నా గుంజుకుంటున్నారు అటవీ పట్టాలన్నా గుంజుకుంటున్నారు ఏమి లేకపోయినా గుంజుకుంటున్నారు అందరినీ ఒకటే గాటి గట్టిండు గుంజుకోండి మాత్రం ఖాయం ఎక్కడో ఇదే పరిస్థితి అడ్డం పోతున్నారు ఆడోళ్ళు ఆపుతున్నారు గదవ కట్టుకుంటున్నారు బతిళ్ళు అడుక్కుతున్నారు కోపం వస్తే తిడుతున్నారు మీరు కురుకుతున్నారు పొట్ట ముచ్చటై భూమి ముచ్చటై కాళ్ళ కింద భూమి అంటే తల్లి లెక్క తల్లి ఎట్లా ఆదుకుంటుందో భూమి ఎట్లా ఆదుకుంటుంది ఆ భూమి పైన బతకగలుగుతామా రెండు పూటలు తిండి పెట్టగలుగుతామా ఎక్కడన్నారో ఉండగానే గణేశాచారికి భరోసా లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనతో ఎక్కడన్నారని పడితే ఏం గత అవుతుండే ఏం గత అవుతుండే ఇవాళ మన అందరి పరిస్థితి కూడా ఏంటంటే ఆ ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు మనదైనటువంటి భూమిని కష్టపడి దున్నుకుంటున్న భూమిని రెక్కల కష్టం చేసి ఇవాళ డెవలప్ చేసినటువంటి బాగు చేసినటువంటి భూమిని ఇవాళ గుంజుకుంటుంటే కడుపు తరక్కపోతుంది ఆరికి కూడా ఇంత ఓపికగా ఉండి బతిలాడుతున్నారంటే మనుషులకు తెలంగాణలో ఓపిక చాలా ఎక్కువ కానీ ఓపిక వట్టి పట్టి ఇంత భూమి పెడితే సాయంత్రం పిల్లగానికి ఏం పెడతా అనే బాధ అందరికంటే ఎక్కువ ఎవరికి కలుగుతుందంటే తల్లికి కలుగుతుంది అవునా కాదా మనోళ్ళకి ఎట్లుంటుందంటే కోపం వస్తే బయటికి పోతాం ఇంత బుక్కడు పోసుకొని వస్తాం ఇంట్లో వంటను నడుచుకొని కానీ తల్లికి వెళ్ళదు తల్లికి వెళ్ళదు పిల్లగానికి ఏమైనా పెట్టన్నట్లా అనే బాధ ఉంటుంది పెట్టకపోతున్నది కడుపు పోతా ఉంటుంది తల్లి బాధపడుతుంది ఇంత గుంజుకుంటుంటే తట్టుకోలేక గట్టిగా నిలబడి అరిగేది ముందు నిలబడి కొట్లాడేది తల్లే అది మనం ఎక్కడ పోయినా చూస్తున్నాం అందుకని అలా వాళ్ళ మీద పడి కొట్టుడు కేసులు ఎందుకైతున్నాయంటే వాళ్ళ మీద ఎక్కువ వరకు ఆడాళ్ళ మీద ఎందుకైతున్నాయంటే ఆ భూమి కోసం అంత తల్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఇవాళ గవర్నమెంట్ ఏం జరుగుతున్నామంటే
చట్టాన్ని అమలు చేసే బాధ్యత నీదా కాదా గంటే సూటి ప్రశ్న 2006 అటవీ చట్టం అనేది నువ్వు క్యాబినెట్ లో ఉండంగా వచ్చింది నువ్వు పార్లమెంట్ సభ్యునిగా ఉండంగా దానికి ఓటేసినావు ఓటేసి వచ్చిన చట్టాన్ని నువ్వు అమలు చేయవలసిన బాధ్యత నువ్వు లేకపోయినా కానీ అమలు చేయవలసిన బాధ్యత నీదే ఈయన ఒకటే పోయేది పార్లమెంట్ కు ఆరోగ్యం ఉన్నాడో లేదో మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఆయన హయాంలో ఆయన గవర్నమెంట్ కృందంగా జరిగినటువంటి చట్టం అది కానీ ఆ చట్టాన్ని కూడా నువ్వు మన్నించకపోతే అంతకంటే ఘోరమైనటువంటి అన్యాయం మరొకటి లేదు మనమేం అడుగుతున్నామంటే చట్టం అమలు చేయమని గవర్నమెంట్ ఏమంటుందంటే భూములు దుంచుకోమని ఎవరు కరెక్టో ఎవరు తప్పో మీరే ఆలోచన చేయండి ఈ తప్పు జరుగుతున్నది కాబట్టి ఇవాళ మనం గవర్నమెంట్ నిలదీస్తున్నాం అడుగుతున్నాం చట్టము అమలు చేయమని చెప్పి మనం గట్టిగా కొట్లాడుతా ఉన్నాం ఈ కొట్లాట న్యాయమేలేదు ఈ కొట్లాట లేకపోతే గెలవకపోతే ఏమైతుందనేది చాలా మందికి తెలియదు కానీ గట్టి అడిగితే మీరు కూడా నోరిప్పి బయటికి చెప్పారు కానీ ఏమైతుందంటే ఆకలికి వచ్చుడే అవునా కాదా చాలా వరకు ఆదివాసీ ప్రాంతాల్లో నేను చూస్తా వర్షాకాలం వచ్చిందంటే తిండికి ఆయిటి మొదట్లో తిండికి చాలా ఇబ్బంది పడతాం మీరు శ్రీకాకుళం పోతే ఎండిపోయిన మామిడి పిక్కలు ఉంటాయి కదా దాన్ని తీసి అందులోకెళ్ళి జీడి తీసి అమ్మలు కాసుకొని తింటారు ఎందుకు తింటారు అట్లా ఆ అమ్మలు ఎందుకు తాగుతారు అంటే అట్లా పరిస్థితి అట్లా ఉంటుంది ఆదిలాబాద్ పోతే అక్కడేమో గడ్డలు దొరుకుతాయి ఆ గడ్డలు తినాలంటే 24 గంటలు నీళ్ళల్లో పారే నీళ్ళల్లో పెట్టాలి పారే నీళ్ళల్లో పెడితే ఆ గడ్డలు అప్పుడు విషం తగ్గుతుంది అప్పుడు వాటిని పిసుక్కొని ఉడకబెట్టి పిసుక్కొని దాన్ని తింటారు ఆ తిండికి ఈ 3 ఎకరాల భూమి అవసరం ఆ ఆకలి తీర్చడానికి ఈ ఎకరం భూమి అవసరం మనిషికి ఆ తిండికి తిప్పలవం లేకుండా బతకటానికి భూమి అవసరం లేకపోతే ఆకలికి చస్తారు ఈ విషయం కేసీఆర్ కి అర్థం కాదు ఆయనకి ఎట్లా అర్థమవుతుంది ఎవరింట్లో తొంగి చూసిండు కాబట్టి ఎవరి కడుపు నొప్పి ఎందో ఎప్పుడు అడిగిండు కాబట్టి ఆయనకి ఎందుకు తెలుస్తుంది ఇది తిరిగినాం కాబట్టి మాట్లాడినాం కాబట్టి ఈ విషయం తెలుసు తెలుసు కాబట్టి ఈ భూమి కోసం మేము ఇంత తమలాడుతున్నాం దాన్ని రక్షించడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నాం హైదరాబాద్ లో అందరం కలిసి ఒక కమిటీ పెట్టుకున్నాం దానికి మల్లురావు గారు కూడా వచ్చిండ్రు ఆశీర్వదించిండ్రు ఉన్నారు సభ్యులుగా సీతక్కని ఈ కమిటీలో భాగంగా కూడా ఉంచమని చెప్పిండ్రు ఈ కమిటీ పేరు పోడు రైతు పోరాట కమిటీ ఈ కమిటీ తరఫున అన్ని జిల్లాలలో కూడా ఇట్లాంటి కమిటీలు వేస్తారు డాక్టర్ వంశీ కృష్ణ గారు కూడా దాంట్లో భాగమవుతారు ఈ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరుగుతాయి ఎక్కడెక్కడ జరగానో అక్కడ జరుగుతాయి ఈ కమిటీ ఆధ్వర్యంలో 5 నాడు పెద్ద ఎత్తున రాస్తా రోకో చేయాలని కూడా అనుకున్నాం రాస్తా రోకో ఎందుకు చేయాలి ఇంకా న్యాయం జరగటానికి ఇంకో మార్గం లేదు బతుకు 10 రూపాయలు అయింది దానవే చూసేకపోతే ఎడగూస్తుంటాం కాబట్టి తప్ప ఇంకొక మార్గం లేదు ఆ పోరాటానికి మీ అందరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లాంటివి చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఢిల్లీలో పిలుపు కూడా ఇచ్చింది 27 తారీఖు బంద్ చేయాలని ఆ బంద్ లో కూడా ఇది ఒక డిమాండ్ ఈ చట్టం అమలు చేయాలనేది ఒక డిమాండ్ ఢిల్లీలో 3 చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం నడుస్తున్నది ఆ చట్టాలను రద్దు చేయాలని ఇన్నారు కదా మీరు 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం నడుస్తున్నది ఎందుకు వద్దంటున్నారు ఆ చట్టాలని అంటే మనం అందరం కలిసి రైతులను ఏమడుగుతున్నామంటే మాకు బ్యాంకు లోను హక్కు కావాలి అమ్ముకుంటే కనీస మద్దతు ధరను ఒక హక్కుగా ఇవ్వాలి అని అడుగుతున్నాం గవర్నమెంట్ ఏమంటుందంటే పెద్ద సెట్లు ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ అమ్ముకోవాలి ఏడ దాచుకోవాలి అనే దాని మీద చట్టం తెచ్చింది వాళ్ళకు చట్టం తెచ్చింది కానీ మాకు దూరా అని చెప్పి మన రైతులందరూ కూడా అడుగుతున్నారు ఇవన్నీ విషయాలకు నిరసనగా బంధు ఉంది దాన్ని కూడా మీరు విజయవంతం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ చాలా సమయమైంది ఇప్పటికే కానీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత మన్ననూరులో మాట్లాడటానికి ఇదివరకు ఛాన్స్ రాలేదు ఒకసారి ఈడ అరెస్ట్ చేసిండు ఒకసారి వెళ్ళండి కాడ కోదన్ రెడ్డి గారితో పాటు నన్ను అరెస్ట్ చేసిండు ఆ రోజు కూడా మేము కార్లకెళ్ళి దిగనే వద్దనుకున్నాం కానీ పాపం ఆ డిఎస్పీ ఒక ఆడామి ఉంది నిండు గర్భిణి ఆమె చూస్తే మాకే బాధ అయింది రోడ్డు మీద ఆమె నిలబడితే మాకే ఇబ్బంది అనిపించి నీ దండం పెడతాను నువ్వు ఏడికి తీసుకపోయినా వస్తాం పా అది కారు దిగి ఆ రోజు అరెస్ట్ అయ్యి పోయి పోలీస్ స్టేషన్ కు కూర్చున్నాం అట్లా పరిస్థితి మనది
అయినా ఇవాల మాత్రమే అద్భుతంగా ఇక్కడ మీటింగ్ లో మాట్లాడే అవకాశం కోడు రైతుల సమస్య మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వంశీ కృష్ణ గారికి మీకు కృతజ్ఞతలు తెలుసు జై తెలంగాణ మన 17వ తారీఖు రేపు లేదు ఎల్లుండి అందరూ కూడా చెలో ఎక్కడ చెలో